ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కళాకారులతో చర్చించి ఓ సిలబస్ రూపొందిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రాష్ట సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న హాజరయ్యారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకముంచి రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు రసమయి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈ దేశంలో ఎక్కడ కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటిది ఎక్కడ లేదు. ఈ దేశంలో కళాకారులను గౌరవించింది కూడా ఎక్కడ లేదు. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి త్వరలోనే గోరెట్టి వెంకన్న గారిని మరి దీనికి సంబంధించిన వ్యక్తులను కూర్చొని ఒక మంచి సిలబస్ లాగా తయారు చేసి కళ్ళకు కనిపించేటటువంటిది, నాటి గాథలు నేటి కథలు, నాటి బాధలు నేటి సంతోషాలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకుపోతాయనే నమ్మకం మాకు అందరికీ ఉంది. ఊకే నీ నిరాశ, నిస్పృహ 40 ఏళ్ళు పడ్డాం, ఈ ప్రజలు కొంచెం బాగుండాలి. నా లోపల ఉన్న భావాలన్నీ బాగున్న ప్రజలకు బాగున్నట్టు చెప్పి వాళ్ళు ఇందులో భాగస్వామ్యం అయ్యి తాము ఏది మార్చుకోవాలన్నో చెప్పడం వల్ల మౌలికమైన మార్పుకు, ఇంకా గొప్ప మార్పుకు, ఇక్కడే కాదు ఇంకా గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టే పని చేస్తుంది. పంట పొలాలలో పచ్చని మొలకలు మొలుస్తున్నాయని చెప్పేసి పాడే విధంగా ఇవాళ మార్పులు తీసుకొచ్చుకున్నాం. ఇది మామూలు మార్పు కాదు, అంటే ఏళ్ళకేళ్ళు జరగనటువంటి అభివృద్ధిని ఇవాళ ఒక 7 సంవత్సరాల కాలంలోనే ప్రజలు కోరుకున్న తెలంగాణను తీసుకొచ్చి ప్రజలకు అందించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మా కళాకారులం అందరం కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను తీసుకుపోవడాని కోసము మేము సాంస్కృతిక సైనికులమై పూర్తి స్థాయిలో పనిచేస్తామని ఈ సందర్భం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.